as a strategist, as an industrialist, I admire the capabilities. Ivala rojullo, yes, dhairyam chesi evaro kuda adani gurinchi maatlade paristhiti ledu. Ainappudiki kuda yes, okkokkaliki okkoka admiration untundi. Oka matriculate ayyundi aa sthitiki anchalanchaluga, endukante ఎక్కడైనా సరే ది కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చూసుకుంటే పర్ మెగావాట్ కాస్ట్ ఆఫ్ అదానీ ఈజ్ ఆల్వేస్ ద లోయెస్ట్ అండ్ ఆపరేషనల్ కాస్ట్ ఆఫ్ అదానీ ఈజ్ ఆల్వేస్ ద లోయెస్ట్ సో ఇటువంటి కొన్ని ఫండమెంటల్స్ చూసి ఎస్ ఈజ్ ఫండమెంటల్స్ వర్ స్ట్రాంగ్ ఓకే స్టాక్ మార్కెట్ అతని గురించి ఎక్కువ ఊహించుకుని రేట్లు పెంచేసుకుంటే అది వేరే విషయం ఒక పారిశ్రామికవేత్తగా ఒక ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు రాకపోతే ఎంత అలజడి వస్తుందో నా అంత బాగా ఎవరికీ తెలియదు. సక్సెస్ఫుల్గా రన్ అయ్యే కంపెనీలే పేమెంట్లు ఆగిపోయి ఇబ్బందుల్లో పడ్డ వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ ఏదన్నా ప్రభుత్వంతో ఎంతో కొంత సత్సంబంధం అవసరం. అది ఒక లెవెల్లో ఉండాలి. అదానిలాగా ఎక్కువ క్లోజ్ ఉండకూడదు. దురదృష్టవశాత్తు ఎస్ మాకు జయలలిత లాంటి మూర్ఖురాలు అప్పుడు అక్కడ ఉన్నందువల్ల నేను న్యాయం కోసం పోరాడితే ఇక్కడ ఈ మూర్ఖుడు పిలుచుకొట్టాడు. ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ లేవు కాబట్టి అంతకనే ఏం చేయలేకపోయాడు. అక్కడ వేరే రకమైన ఇబ్బందులు మొత్తం ఈ రోజుకి పేమెంట్లు రాకుండా చేశారు. పారిశ్రామికవేత్తలకు కష్టాలు వస్తాయి. ఇతనికి వచ్చిన ఈ కష్టం గురించి నేను ఇంకా ఎక్కువ మాట్లాడను. కానీ దుష్టులతో సహవాసం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఐరన్ లెగ్గాలతో కాస్త దూరంగా ఉంటే అదానీ గారికి చాలా మంచిది. రన్నింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, అవి రన్ అవుతాయి. ఈ కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో మరి కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్తూ అసలు మెయిన్ అంశం ఈరోజు